Ram Charangaru, meer mugguru chala close kabatti, so mee iddari combination lo edaina cinema vache avakasham unda ani. Aa question ikkada unna director ni ee producer ni adagali. Maakem mem em cheptam, mem ready. Aa aa swam pani kuda nene cheyali. Yeah please. Andariki namaskaram andi. Munduga nenu ikkada First of all, oka guest, chief guest ani esaru gaani guest ga raaledu. Oka UV family member la vacha. So the main reason to come here is UV, Vicky, Vamsana and ikkada unnallu andaru mottham andartho pan chesa. Chaala mandi director lto, technicians mana Satya editor alane Radhan music director. Man Gandhi, inkevarunar Vasistha Chela. Ippudu chestunar UV lo ante nenu cheyaledu kada nenu chesina allu gurinchi cheptam. So illandaru basically UV lo pani chesina prati okkallu okkasari okka cinema chesthe malli adi ok family members ga ayipotham and basically naaku UV it's a very emotional journey edana ante chaala emotional ga undi but right now man Karthike already emotional ga maatladadu ekkada start cheyalo anedi total confusion lo unna but yeah so ee cinema ki main hero first director Prashanth తను ఏడీగా మా రణరాజరాన్ సినిమా చేశాడు సుజిత్ అండ్ ప్రశాంత్ ఇంకా టీం అందరూ ఉన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఐ థింక్ ఇంకా చాలామంది ఉన్నట్టున్నారు అక్కడే మన బ్యాచ్ అందరు ఇక్కడే ఉన్నారు ఏ అందరు ఉన్నారు ఇక్కడే సో అప్పటి నుంచి చూసేవాడిని మనోడు ఎప్పుడు కొంచెం మాస్ 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 అని కథలే తిరిగేవాడు సుజిత్ ఏమో ఎప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంటు కొంచెం ఇంకో యాంగిల్లో తిరిగేవాడు సో ఆల్వేస్ ఐ బిలీవ్డ్ ప్రశాంత్ మంచి డైరెక్టర్ అవుతాడని అండ్ బజే వాయు వేగం ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది అండ్ ఇందాక కార్తికే చెప్పినట్టు అంత జెన్యున్గా ఎందుకంటే నాకు తెలుసు అని తను ఆల్మోస్ట్ ఒక 3-4 ఏళ్ళ నుంచి ఆ స్క్రిప్ట్ పట్టుకుని చాలా నమ్మి చేసిన స్క్రిప్ట్ అండ్ అలానే యువి కూడా చాలా నమ్మింది సో ఐఎమ్ షూర్ ఈ సినిమా ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది పెద్ద హిట్ అవుతుంది అండ్ కార్తికేయ ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి మీకు వచ్చిన డౌట్స్ ప్రతి హీరోకి మాకు అంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక 5 years బ్యాక్ వెళ్ళినట్టు అనిపిస్తుంది సో ఇదే ఫీలింగ్ అరే మనం వెళ్ళే దారి కరెక్టా లేకపోతే చేస్తుంది నమ్మింది బతకాలా నేను ఉంటాను ఉండను వెళ్ళిపోతా ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి మీరు ఏదైతే అన్నారో మీ నమ్మకం కరెక్ట్ అని నమ్మి బతుకుతున్నారో అది నమ్మెళ్ళండి తిరిగేలేదు అండ్ నేను చెప్తున్నా మీరు ఇక్కడే ఉంటారు అండ్ యూ విల్ బికమ్ అ సూపర్ స్టార్ ఎందుకంటే ఎందుకంటే అందరి హీరోలు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జానరే చేయగలరు బట్ ఈ స్వామిని చూస్తే అటు కమర్షియల్ మాస్ ఫిల్మ్ చేయగలరు మొన్న బెదురులంక చూసా అటు ఎంటర్టైన్మెంట్ చేయగలరు అండ్ ఇలా ఒక ఫీల్ ఉన్న సినిమా ఒక మంచి సినిమా కూడా చేయగలరు సో యూఆర్ అన్ ఆల్రౌండర్ స్వామి సో మీరు అసలు ఎటువంటిది పెట్టుకోవద్దు కష్టపడి నమ్మి పని చేద్దాం ప్రేక్షకులు జనాలు మమ్మల్ని తీసుకెళ్ళి ఇలా మమ్మల్ని నుంచో పెడతారు నేను అదే నమ్ముకుని 20 ఏళ్ళు ఉన్నా వెల్కమ్ టు ద ఇండస్ట్రీ మనందరం ఇలా ట్రావెల్ అవుదాం సో ఇంకెవరి గురించి మాట్లాడాలి యా సో ఈ సినిమాని మంచిగా ఆదరించండి 31st రిలీజ్ అవుతుంది వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదని నేను ఆశిస్తున్నా సో ఎంజాయ్డ్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ ఐశ్వర్య విష్ యూ ఆల్ ద బెస్ట్ మీ సినిమాలు చూడలేదు అండ్ సుదర్శన్ గారు మీరు చాలా ఫ్రెష్గా ఉన్నారు ఇన్ని సినిమాలు కూడా మీరు ఇంత ఫ్రెష్గా ఎలా ఉంటారు కొత్తగా చేస్తారు సో యా ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హ్యావ్ అ గుడ్ నైట్